కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరోనాతో భారత్ లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు కరోనా మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతను నెరవేర్చుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు కోవిడ్ మరణాల సంఖ్యను వెల్లడించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థను భారత్ అడ్డుకుంటోందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ నిజాలు మాట్లాడరు ఇతరులను మాట్లాడనివ్వరు అని రాహుల్ విమర్శించారు ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ మరణించలేదని మోదీ ఇప్పటికీ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు